సీఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. గోదావరి కన్నీ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో రికార్డు తనిఖీ చేసిన ఏసీపీ రక్షిత కే మూర్తి. గోదావరి కన్నీలో ఘనంగా రజకుల పూనోత్సవ జాతర. స్వామి పరిపూర్ణంద స్వామి బహిష్కరణ నిరసిస్తూ ఖనిలో బీజేపీ శ్రేణులు రాస్తారోపో. గత చరిత్రను మాట్లాడిన స్వామీజీని 6 నెలలు బహిష్కరించడం నిరంక్షప్తం. బలమూరి అనందరావు డిమాండ్. శక్తి యాప్లో కాంగ్రెస్ కార్యకర్తలు విధిగా జాయిన్ కావాలి. తాండూరు మండల కేంద్రంలో సీసీ కెమెరాలపై అవగాహన. సదస్సులో పాల్గొన్న బెల్లంపల్లి ఏసీపీ బాల్ జాదవ్. శారదనగర్ రోడ్ నుంచి కవిత టాకీస్ వరకు గల రాజీవ్ రహదారి సర్వీస్ రోడ్ రిపేర్ పనులు సేపించిన ట్రాఫిక్ సిఐ రమేష్ బాబు, ఎస్ఐ నాగరాజు. స్వామి పరిపూర్ణంద స్వామి బహిష్కరణను ఎత్తివేయాలని హుజూరాబాద్లో రస్తారోకం చేసిన బీజేపీ నాయకులు. రాఘవపూర్ ప్రభుత్వోన్నత పాఠశాలలో బెంచ్లు లేక ఫ్లోరింగ్ లేక కింద కూర్చుంటున్న విద్యార్థులు. ప్రైవేట్ డ్రైవర్ అప్రమత్తతో 20 మంది విద్యార్థులు సురక్షితం. రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో గల గోదావరి కన్నీ వన్టౌన్లో బుధవారం గోదావరి కన్నీ ఏసీపీ రికార్డులను తనిఖీ చేసి సిబ్బంది యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సిబ్బంది సమయానికి రావాలని, కేసుల విషయంలో సత్వర పరిష్కారం కృషి చేయాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. మోస్ట్లీ అన్ని రికార్డ్స్, వీ చెక్ ద రికార్డ్స్, పోలీస్ స్టేషన్లో ఏ రికార్డ్స్ ఉంటుందో, వెదర్ ఇట్ ఈస్ అప్డేటెడ్ అండ్ వీల్ ఆల్సో క్రాస్ వెరిఫై చేస్తాం. అంటే ఒక రిజిస్టర్ ఎంటర్ అయితే ఇట్ షుడ్ బి రిఫ్లెక్ట్ ఇన్ సమ్ అదర్ రిజిస్టర్, కన్విక్షన్ అరెస్ట్ ఏమైనా అయితే. సో లైక్ దట్ వీల్ క్రాస్ చెక్ అండ్ ఇఫ్ దెన్ నాట్ అప్డేటెడ్ దెన్ అప్డేట్ కూడా చేస్తాము. తర్వాత వాట్ ఆర్ ఇష్యూస్ ఉంటే ఈ పిఎస్కి సంబంధమైన, లైక్ యూఐ కేసెస్ కావాలి, ఆర్ పీటీ కేసెస్, ఆర్ ఇప్పుడు కొత్త డైరెక్షన్స్ అని వచ్చింది, డీజీ సార్ ఇచ్చారు రిగార్డింగ్ మేమ్స్ ఐతం ప్రాజెక్ట్, ఆర్ యునో వీ హ్యాడ్ ఎ రీసెంట్ వీడియో కాన్ఫరెన్స్ ఎస్టర్డే రిగార్డింగ్ మెడికల్ సర్టిఫికేట్స్, పెండింగ్ కేసెస్ వస్తుంది బికాస్ పిఎంఏ రిపోర్ట్స్ అనేటింగ్ డిలోడ్ అవర్ ఎంసీ డిలే అవుతుంది. సో ఆ గురించి అని వీళ్ళకి మేము ఇన్స్ట్రక్షన్ తెలియదు అండ్ వాళ్ళ ఇష్యూస్ ఏమేమి ఉంటుందో. తర్వాత ఇది అయిన తర్వాత ఐ విల్ ఆల్సో టాక్ టు ద మెన్ అండ్ విమెన్ వర్కింగ్ ఇన్ ద పిఎస్. వాళ్ళకి మోటివేట్ చేయాలి బికాస్ వన్ టౌన్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ ఏరియా పని చేసేదానికి, బికాస్ ఇప్పుడు చూసినది దే హ్యావ్ 3 కేడీస్ ఉన్నారు, డిసీస్ సారీ, అండ్ అబౌట్ 112 odd సస్పెక్ట్స్ ఉన్నారు, ప్లస్ 50 రౌడీస్ ఉన్నారు. సో దట్ మీన్స్ ది ఏరియా ఈజ్ అ వెరీ డిఫికల్ట్ ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్రైమ్స్ దట్స్ హ్యాపెనింగ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద క్రైమ్స్ దట్స్ హ్యాపెనింగ్ ఆర్ 324 కేసెస్. సో మేము 324 కేసెసే ఆపితే ద నాట్ లీడింగ్ మర్డర్ అని అనుకుంటున్నాను. ఫాస్ట్ 2 మంత్స్ నుంచి దెర్ హెస్ బిన్ నో మర్డర్ ఆల్సో రిపోర్టెడ్ ఇన్ ద పోలీస్ స్టేషన్. దట్ మీన్స్ ద పోలీస్ స్టేషన్ హెడెడ్ బై ద ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్ ఈస్ డూయింగ్ రియలీ గుడ్ వర్క్ అండ్ ఐ వుడ్ లైక్ థ్యాంక్ యూ అండ్ అప్రిషియేట్ ఫర్ ద వర్క్ దే డూయింగ్ అండ్ ఆల్సో హోప్ దట్ దే కంటిన్యూ ఇలాగే పని చేయాలి. అండ్ ది నేను సైతం ప్రాజెక్ట్ ఇప్పుడు దట్ ఈస్ ఆర్ మిషన్ మోడ్లో మేము టార్గెట్ తీసుకున్నాము. దట్ ఈస్ అన్ని హౌసెస్లో ఆర్ బిజినెస్ ఏరియాస్లో కెమెరాస్ పెట్టించాలి. ఆ కెమెరాస్ యొక్క ఒక కెమెరా రోడ్కి ఇట్ షుడ్ పాయింట్ అవుట్ అండ్ దట్ కెమెరా దే షుడ్ గివ్ ఇట్ టు అస్. దిస్ విల్ హెల్ప్ టు రెడ్యూస్ ప్రాపర్టీ ఒఫెన్సెస్ బికాస్ స్మాల్ స్మాల్ ప్రాపర్టీ ఒఫెన్సెస్ జరుగుతాయి. అంటే మాకి అది స్మాల్ ఉంటే వాళ్ళు విక్టిమ్స్ ఎవరు ఉంటారో దట్ ఈస్ అ వెరీ బిగ్ ప్రాపర్టీ ఒఫెన్స్. సో అలాగే జరగకూడదు అని ఇది నేను సెటిల్ ప్రాజెక్ట్. ఐ అపీల్ టు ఆల్ ద పబ్లిక్ అండ్ బిజినెస్ పీపుల్ ఎవరు ఉంటారో, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ హెల్ప్ అస్. నేను సైతం ప్రాజెక్ట్ ఇట్ ఈస్ అ కమ్యూనిటీ ఇనిషియేటివ్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ మేము టార్గెట్ రీచ్ అవ్వడానికి కాదు, ఇట్ ఈస్ ఫర్ దేర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. అది మూమెంట్ కెమెరాస్ వస్తే ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ టు డిటెక్ట్ క్రైమ్స్ అండ్ ప్రివెంట్ క్రైమ్స్. సో ఈ గురించి డిస్కషన్ ప్లస్ జనరల్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో రజక సంఘం ముక్తేశ్వర స్వామి బోనాలు ఘనంగా జరిగాయి.
జిల్లా అధ్యక్షులు పెండెల మహేష్ ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా జరిగాయి. పట్నంలో అన్ని కాలం నుండి రజకులు అధిక సంఖ్యలో పాల్గొని బోనాల జాతరని తిలక్ నగర్ నుండి చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చారు. చౌరస్తా వద్ద ముత్యాలతో డప్పు చప్పులతో ఘనంగా జరిపారు. గోదావరి పట్టణంలో రజకుల నిలవేల్పైనటువంటి రజకుల కులదైవమైనటువంటి మడేలేశ్వర స్వామి బోనాల ఉత్సవ కార్యక్రమాన్ని గోదావరి పట్టణ రజక సంఘం పెద్దపల్లి జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో మహిళా తల్లులు చాకలేలమ్మ వారసులు మహిళా తల్లుల సహకారంతో బస్తీ పెద్ద మనుషుల సహకారంతో ఇవాళ పెద్ద ఎత్తున వైభవపతిగా ఇవాళ స్వామివారి చిత్రపటాన్ని తీసుకొని కని విని ఎరగని రీతిలో ఫైన్ క్లైన్ నుంచి మొదలుకొని తిలక్ నగర్ రమేష్ నగర్ ఎల్బీ నగర్ మీదుగా పురోవీధుల గుండా ప్రధాన చౌరస్త వరకు ఇవాళ బోనాల ప్రదర్శన చేపట్టడం జరుగుతూ ఉన్నది. 11వ శతాబ్దంలో భక్తి ఉద్యమం జరిగినప్పుడు కర్ణాటక గడ్డ మీద రజక కుటుంబంలో పుట్టినటువంటి మడేల్ మాచిదేవుడు శివుని కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి తన నీతిని ప్రదర్శించినటువంటి మడేలేశ్వర స్వామి మడేల్ మాచిదేవ వారసులుగా నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా ఇవాళ రజకులు ఏ ఇంట్లోకి పోయినా కూడా విలువైన వస్తువులు కనిపించినా కూడా ఆ స్వామివారు ఏ విధంగా అయితే నీతి నిజాయితీ నిలిచిరో అదే వారసత్వాన్ని పులుకుపించుకొని ముందుకు పోతా ఉన్నటువంటి సందర్భంలో సుమారు 50 సంవత్సరాల గోదావరి పట్టణ చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో ఇవాళ పెద్ద ఎత్తున బోనాల ప్రదర్శన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి సబ్బండ వర్ణాల ప్రజలకు, మీడియా మిత్రులకు, మరీ ముఖ్యంగా సీఎండి వారికి, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు, పోలీసు వారికి అందరికీ కూడా రజక సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో నగురి రాజు, కొండపర్తి సంజీవ్, గూడపు రామచందర్, మైలారం రామస్వామి, మామిడి ఆగయ్య, జనగమ సాయిలు, రాజేశం తదితరులు పాల్గొన్నారు. అలాగే గోదావరి కని ప్రధాన చౌరస్త వద్ద డీజే సౌండ్స్తో నృత్యాలు చేస్తూ ఘనంగా బోనాల జాతర నిర్వహించారు. హిందూ సాంప్రదాయాన్ని పరిరక్షించడంలో ఆనాటి నిజాం పాలకులు ఎంతో ద్రోహం చేశారని, చరిత్రలో జరిగిన సంఘటనలను స్వామి పరిపూర్ణ స్వామి ఓ సభలో తెలియజేస్తుంటే నిరంకుశంగా స్వామి 6 నెలల పాటు బహిష్కరణ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే బహిష్కరణ విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం శారద నగర్లో గల రాజీవ్ రహదారిపై కార్పొరేషన్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ నాయకత్వంలో రాస్తా రోకో ధర్నాను చేపట్టారు. రాస్తా రోకో అనంతరం బీజేపీ కార్పొరేషన్ ఏరియా అధ్యక్షులు బల్మూరి అమరేందర్రావు మాట్లాడుతూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విహెచ్పి ఇచ్చిన పిలుపు మేరకు రాస్తా రోకో చేశామని, హిందూ సమాజ పరిరక్షణ కోసం చరిత్రలో జరిగిన సంఘటనలు మాత్రమే స్వామీజీ ఓ సమావేశాన్ని గుర్తు చేస్తుంటే ఆ ముఖ్యమంత్రులు ఎందుకోసం వచ్చిందో తెలియదు కానీ 6 నెలలు బహిష్కరించారని, అది వివేకమని, నిరక్షత్వమని, నిదర్శనమని విమర్శించారు. వెంటనే బహిష్కరణను విరమించుకోవాలని లేనిచో ఉద్యమాన్ని మరింత తీవ్రతం చేస్తామని హెచ్చరించారు. పరిపూర్ణానంద స్వామి ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో మంది హిందూ ధర్మం పట్ల భక్తి శ్రద్ధలు వహించే విధంగా హిందూ ధర్మాన్ని గుర్తు చేస్తే, వారి ఆరాధనను గుర్తు చేస్తూ హిందూ సమాజంలో చైతన్యవంతం తీసుకొస్తున్న వ్యక్తి, అలాంటి ఒక వ్యక్తి పైన మన యొక్క అప్పుడైత నిజాం నిరాంకుశ పాలన ఏ విధంగా ఉందో, ఇప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు నిజాం లాగా ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలిస్తూ హిందూ ధర్మ రక్షకుడిగా ఉంటున్న
పరిపూర్ణానంద స్వామి గారిని ఆరు నెలలు నగర పరిష్కారం చేయడం జరిగింది. మరి ఆరు నెలలు నగర పరిష్కరణకు వారు చెప్తున్న కారణాలు ఏంటంటే, పరిపూర్ణ స్వామి గారు ఒక సభలో ఉపదేశిస్తూ ఒక మాట చెప్పడం జరిగిందట. ఏ మాట అని, ఛత్రపతి శివాజీ రాజ్యం కావాలా, నిజాం రాజ్యం కావాలని వారు ప్రశ్నించడం జరిగింది. నిజాం ప్రభుత్వ పరిపాలనలో ఏం జరిగింది ఆ రోజు? అప్పుడు హిందూ మహిళలను బట్టలు ఉడదీసి బతుకమ్మలు ఆడదీసే చరిత్ర నిజాం ప్రభుత్వ పరిపాలన. మరి ఆ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏం చేశారు? ఆ రోజు ఒక పరమత స్త్రీ, పరమత మహిళను తన దగ్గరికి తీసుకొచ్చినట్టయితే ఆ మహిళకు క్షీరలు ఇచ్చి సారబెట్టి ఆమెను సాగనంపడం జరిగింది. మరి చరిత్రలో జరిగిన సత్యం కాదా? మరి చరిత్రలో జరిగిన విషయాన్ని వారు ఒక సభలో మాట్లాడినందుకు అదొక కారణం చూపిస్తూ నగర పరిష్కారం చెప్పడం జరిగింది. మరి రెండో కారణం ఏంటిది? ఈరోజు భారతీయాత్ర పేరు మీద విదేశాలకు వెళ్ళడానికి ఇతర మతస్థులకు సబ్సిడీలు ఇచ్చి వాళ్ళని పంపిస్తుంటే, మరి హిందువులకు సంక్రాంతి పండుగ వచ్చినట్టయితే వాళ్ళకు బస్సు యొక్క ఛార్జీల మీద సర్ ఛార్జీలు వేస్తూ అదనపు టికెట్లు తీసుకొని అదనపు డబ్బులు తీసుకొని హిందువులకు ఈ రకంగా ఈ ప్రభుత్వం దోచుకోవడం జరుగుతున్నది. మరి అది ఖండిస్తూ, అది నిజమా, ఇది నిజమా, హిందువులకు జరుగుతున్న అన్యాయం అన్యాయమా కాదా, ఇది ఈ యొక్క వాస్తవాలను గ్రహించండి అని చెప్పి ప్రజలకు పరిపూర్ణ స్వామి చెప్పడం జరిగింది. మరి హిందూ సమాజం కోసం ఎవరు మాట్లాడతారు, ఎవరు మాట్లాడాలి? స్వాములు తప్ప ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? మరి స్వాములు కూడా మాట్లాడితే ఆ స్వాములను నగర బహిష్కరణ చేస్తామని చెప్పి ఇంకా ఎందుకు పనికిరాని ఇతర కారణాలు చూపిస్తూ చరిత్రలో జరిగిన సత్యాలను చెప్పినందుకే వారి నగర బహిష్కరణ చేయడం జరిగింది. మరి చట్టం ముందు ఇది చెల్తదా? చట్టం ముందు ఇది చెల్లదు. కాబట్టి ఇక చట్ట వ్యతిరేకమైన ముందు ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న చేస్తున్నాయా? ఈరోజు ఏ హిందూ పరిస్థితి ఆధ్వర్యంలో ఈ యొక్క స్వామి నగర బహిష్కరణపై ఈరోజు రెండు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా రాష్ట్రం కార్యక్రమం చేయడం జరిగింది. వెంటనే నగర బహిష్కరణ ఎత్తివేయకపోతే స్వామి వారి పైన రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో తీవ్రమైన ఉద్యోగాలు ఉంటాయని చెప్పి ఈ రాస్తా రూపంలో విహెచ్పి బాధ్యులు విశ్వంపల్లి వెంకన్న, రామన్న, దళిత మోర్చా అధ్యక్షులు కేతం వెంకటరమణ, బీజేపీ అధ్యక్షులు బల్మూరు అభినేతరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలందరూ కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ మనోభావాలకు అనుగుణంగా శక్తి యాప్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త జాయిన్ కావాలని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ శక్తి యాప్ ద్వారా రాహుల్ గాంధీకి మనోభావాలను అనుగుణంగా మాట్లాడవచ్చని, ఇది ఒక చక్కని అవకాశంగా ప్రతి కార్యకర్త ఉపయోగించుకోవాలని కోరారు. తమ ఓటర్ కార్డుతోనే వెంటనే ఈ యాప్ను అనుసంధానం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. మీ అందరికీ తెలుసు, మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అనుసంధానం చేయడానికి శక్తి యాప్ ఇచ్చినటువంటి విషయం మనందరికి తెలుసు. శక్తి యాప్లో లాగాను కండి, మీ యొక్క ఓటర్ ఐడి కార్డు సంబంధించినటువంటి నెంబర్ను కూడా అందులో పొందుపరచండి. కాంగ్రెస్ పార్టీతో నిత్యం జరిగే కార్యక్రమాలతో అనుసంధానం కమ్మని వినయ కోరుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలోని సురభి ఫంక్షన్ హాల్లో తాండూరు, భీమిని, కన్నెపల్లి మండలాల ప్రజాప్రతినిధులు, వ్యాపారులతో సీసీ కెమెరాలు వాటి ప్రాధాన్యతపై బెల్లంపల్లి ఏసీపీ బాలు జాదవ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ బాలు జాదవ్ మాట్లాడుతూ, ఒక్కో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకుంటే 100 మంది పోలీసు సమానంగా పనిచేస్తుందన్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో గత సమాజ అభివృద్ధిపై ప్రగతి ఒకరి బాధ్యతగా వ్యవహరించాలని, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రతి గ్రామంలో సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకోవడం సహకరించాలని కోరారు. తాండూరు, కన్నెపల్లి, భీమిలో కొంచెం క్రైమ్ సంఖ్య తక్కువ ఉంటుంది, కానీ ఈ మధ్య కొంచెం ల్యాండ్ డిస్ప్యూట్ ఇష్యూలు ఎక్కువ వస్తున్నాయి. కానీ అదర్వైజ్ పెద్దగా మర్డర్ జరిగేటటువంటి దాఖలాలు లేవు ఇక్కడ. కాకపోతే మనకు హైవే ఉంది, ఎక్కువ యాక్సిడెంట్ దొరుకుతున్నాయి. దాన్ని ఎట్లా మనము కంట్రోల్ చేయాలంటే కేవలం వేరే కేసులు అయితే దరఖాస్తు ఇస్తారు సార్, నన్ను కొట్టాడు దానికి అక్కడ బీసీ సర్టిఫికేట్స్తో పాటు సర్పంచులు కూడా ముందుకు వచ్చారు సార్, వాళ్ళు కూడా మనతో పాటు ఉండి మేము చేస్తామని చెప్పి వచ్చారని చెప్పి నేను మా సిబ్బంది గారికి సకరంగా మీ తరఫున చెప్తాను.
అదేవిధంగా ఒక సీసీ కెమెరా అంటే మీరు అనుకుంటవచ్చు ఒక 5,000 10,000 ఇచ్చేస్తే మనము సరిపోతుంది అనేది ఒక భావన ఉంది. కానీ ఒక లాంగ్ లైఫ్ లో మనం చూడాలి, ఒక 5 సంవత్సరాలు మనం ఒక నిఘా నిక్రమ అంటే పెట్టుకోవాలంటే సంవత్సరం పనిచేసే ఉన్నాయి, 2 సంవత్సరాలు పనిచేసే ఉన్నాయి, 5 సంవత్సరాల దాకా పనిచేసే కెమెరాలు కూడా ఉన్నాయి. మనం పెట్టడం ఎంత ముఖ్యమో దాన్ని కాపాడుకొని సర్వీస్ చేసేసుకొని దాన్ని మనము పని చేయించుకోవడం కూడా అంత ఇంపార్టెంట్. అసలైన సమయంలో ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసి మనం పెట్టించిన తర్వాత ఆ కెమెరా కనుక పనిచేయకపోతే వాల్యుబుల్ ఎవిడెన్స్ వెళ్ళిపోతుంది, మనకు ఆచూకు దొరకనటువంటి విషయాలు చాలా వెళ్ళిపోతాయి. కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా అవసరం ఉంది. పెట్టడం అనేది ఒక వ్యక్తి అయితే మెయింటెనెన్స్ అనేది ఒక వ్యక్తి, ఇంతకుముందు వేణు చెప్పానండి. కాబట్టి మంచి కెమెరాలని పెట్టుకుందాం, పెట్టేదైతే ఒకటో రెండు పెడతాము, మంచిగా పెడతాం. మంచి పెట్టడానికి మీరందరు కలిసి యూనిట్ గా ఉండి అంతా కొంత కంట్రిబ్యూట్ చేసినట్లయితే మీకోసం, సమాజం కోసం, మీ తాళ్ళు మంచి కోసం చేసినట్లయితే మీరు మరి సదుద్దేశంతో ముందు చూపు చూసుకుని అవుతారు. కాబట్టి మీరందరూ కలిసి దీన్ని తప్పకుండా ఆమోదిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మనకు రాబోయే పండుగ సర్పంచ్లు ఉన్నారు, వాళ్ళ పదవీకాలం ముగిస్తుందని చెప్పేసి అంటున్నారు. కానీ నేను నా మనసులో చెప్పుకూడదు ఏంటంటే అదే వాడ సర్పంచులని కంటిన్యూ చేయాలి, చేస్తే బాగుంటుంది నా పర్సనల్ ఒపీనియన్ అయింది. వాళ్ళని కూడా చేస్తే కొంచెం ఎందుకంటే ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ తో చేసి ఉన్నారు, ఎంపీటీస్ కూడా చేసి ఉన్నారు కాబట్టి దాని మీద ఒక పట్టు ఉంటుంది. కొత్త ఆఫీసర్లు వస్తే మళ్ళీ కొత్త కొత్త ప్రయోజనాలు ఇబ్బందులు పడుతుండే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో తాండూరు భీముని ఎస్ఐలు రవి రవిశేఖర్ రెడ్డి, ఎంపీపి శ్రీదేవి, సర్పంచులు మణికుమార్ వేణుగోపాల్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మహేందర్ రావు, ఎంపీటీసీ శ్రీరంగ శంకర్, సిహెచ్ సత్యనారాయణ, వ్యాపారస్తులు పాల్గొన్నారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా, ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? పేరేంటమ్మా? అంటే నీకు we'll be right back.
కేబుల్ మరియు పీవీసీ పైప్, వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్, విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్, వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలు 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. రామగుండం కార్పొరేషన్ పరిధిలో గల 45వ డివిజన్ శారదనగర్కు వెళ్లే రోడ్డు మార్గం మిషన్ భగీరథ పైప్ లైన్లు ఏర్పాటు రోడ్డు తవ్వి ఏడాది కావస్తున్నా పూర్తి చేయకపోవడంతో జోరు వనలకు మోకాలు లోతు బురద కావడంతో నిరసన తెలుపుతూ రోడ్డుపై కార్పొరేషన్ బీజేపీ నాయకులు నాట్లు వేశారు. శారదనగర్లో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల 900 మంది విద్యార్థులు విద్యనభ్యసించడానికి, అలాగే శారదనగర్ చంద్రబాబు కేసీఆర్ కాలనీలకు వెళ్లే ప్రజలందరూ దాదాపు మెయిన్ రోడ్ నుండి 1.5 కిలోమీటర్ వరకు ఈ రోడ్డు వెంట వెళ్తుంటారు. ఈ రోడ్డును మిషన్ భగీరథ పైప్ లైన్లు వేసేందుకు రోడ్డంతా నడవడానికి వీలు లేకుండా తవ్వి పైపులు వేసి పూడ్చారు, కానీ రోడ్డు వేయలేదు. దీంతో గత వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు బురద జలమయమైన తీరును ఈ విద్యార్థులు ప్రజలు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయినందున బీజేపీ నాయకులు బల్మూరి అమరేందర్ నాయకత్వంలో 100 కార్యకర్తలు మంగళవారం రోడ్డుపై నాటు వేశారు. దీంతో స్పందించిన రామగుండం ట్రాఫిక్ ఏసీపీ సిఐ ఎస్ఐలు 10 లారీల మట్టి మొరం, 10 ట్రాక్టర్ల మొరం తెచ్చి రోడ్డుపై పోయించి కొంత ఉపశమనం కల్పించారు. వీక్షించండి. గత వారం 10 రోజుల నుండి కురుస్తున్న వర్షాల వల్ల శారదనగర్ రోడ్డు పైన బురద బాగుండడం వల్ల పిల్లలు విద్యార్థులు కానీ చాలామంది ఇబ్బందులు ఏర్పడుతున్నారు. ఈ విషయం లోపల మన ట్రాఫిక్ సిఐ గారు చాలాసార్లు కూడా ఏసీపీ గారు, ఎస్ఐ గారు, తర్వాత ఎస్ఐ గారు అందరూ కూడా ఇప్పటికీ 4-5 సార్లు రిపేర్ చేయడం జరిగింది. ఈరోజు దీన్ని కొద్దిగా పర్మనెంట్ ఉండాలని చెప్పేసి, ఎక్కువ బురద కావద్దని చెప్పేసి మట్టి పోయించి చేస్తున్నారు. ఈ విషయం లోపల మన సిఐ గారు రమేష్ బాబు గారు ఉన్నారు, వారితో మనం సీఎంటీ మాట్లాడుతుంది. మరి గత కొన్ని రోజుల కింద మిషన్ భగీరథలో భాగంగా మరి మెయిన్ పైప్ లైన్ ఈ సర్వీస్ రోడ్లో ఇక్కడ మన శారదనగర్ బోర్డు నుంచి ఎస్ఐ క్రాస్ రోడ్డు, నెక్స్ట్ ఏంటంటే మన సెంట్రల్ సెంటర్ వరకు సర్వీస్ రోడ్లో మెయిన్ పైప్ లైన్ గురించి మరి తవ్వడం జరిగింది. మరి ఈ సర్వీస్ రోడ్లో ఇంతకుముందు మంచి బీటీ రోడ్డు ఉండేది, ఇప్పుడు తవ్వడం మూలంగా మరి ట్రాఫిక్ పోవడానికి ఇబ్బంది ఉంది. గత కొన్ని రోజులుగా వర్షాలు, భారీ వర్షాలు కురుస్తున్నందున అక్కడక్కడ పూర్తిగా బురదమయంగా మారి నీళ్లు నిలవడం జరిగింది. ఎండాకాలం అంటే ఇట్లా కొంచెం రూట్ల నుంచి వెహికల్స్ వెళ్ళేవి, మరి బురద ఉండడం వల్ల మరి వెహికల్స్ వెళ్ళకుండా వెళ్తలేదు, దానివల్ల ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంది. అక్కడ మన మున్సిపాలిటీ జంక్షన్ కాడికి వెళ్ళి మన సర్వీస్ రోడ్లో వెహికల్స్ పోతుంటే ఇబ్బంది లేకుండా, ఇప్పుడు ఈ కవిత టౌన్లో ఈ సర్వీస్ రోడ్ లేక కూడా ఇదివరకు గతంలో చాలాసార్లు యాక్సిడెంట్ జరిగి మరి చాలామంది చనిపోవడం జరిగింది. మరి దానిలో భాగంగానే మరి మా సీనియర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మరి ఇక్కడ అంతా బురదమయంగా ఉంటే శారదనగర్ సర్వీస్ రోడ్లో, శారదనగర్ రోడ్డు కానీ, శారదనగర్ నుంచి ఉన్న కవిత టౌన్లో ఉన్న సర్వీస్ రోడ్లో కానీ మరి ఈ రోజున ఒక 10 ట్రాక్టర్ల మట్టి, 10 ట్రాక్టర్ల మన లారీతోని మరి మొరం తీసుకొచ్చి ఇక్కడ మరమ్మతులు టెంపరీ ఈ వర్షాకాలంలో మరి మరమ్మతులు చేయించడం జరుగుతుంది.
కావున ఈ మరమ్మతులు ఫ్లోటైజ్ చేయడం వల్ల మరి ట్రాఫిక్ కూడా ఫ్రీ ఫ్లో ఉంటుంది, చిన్న చిన్న వెహికల్స్ మరి సర్వీస్ కూడా ఇబ్బంది లేకుండా పోతాయి. దాని గురించి మరి మేము ఈ రోజున ఇవాళ ఈ ఇన్షియేట్ తీసుకొని ట్రాఫిక్ పోలీసులకు రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మరి ఎస్ఐ నాగరాజు మరి మా సిబ్బందితో కలిసి మరి మట్టి పోయించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ శారద నగర్ ఈ రోడ్డు పైన తెలిపారు కదా, దీని విషయంలో మీరు అధికారులకు ఏమైనా తెలియజేస్తారు? ఈ అధికారులకు ఇప్పుడు ఈ మున్సిపల్ అధికారులకు మేము ఇదివరకు కూడా నోటీసులు కూడా ఇచ్చినాము. ఈ మన ఈ కార్పొరేటర్ కూడా చెప్పడం జరిగింది. దానివల్ల నేను కొంత ఊసిండు, ఇవాళ మేము కూడా కొంత చేసాం. ఈ సర్వీస్ రోడ్ పైన పది ట్రాక్టర్ల మొరం తీసుకొచ్చి వేసి అడ్మిట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా చెప్పేసి మన సిఐ గారు రమేష్ బాబు గారు తెలిపారు. వారి వెంట ఎస్ఐ నాగరాజు గారు తర్వాత స్టాఫ్ గారు ఉండరు, స్టాఫ్లు అందరూ ఉన్నారు. ఈ విషయం లోపల చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నటువంటి వాళ్ళ కృతజ్ఞత తెలియజేసుకుంటూ తర్వాత ఇలా శారద నగర్ రోడ్డును కూడా చేయడం కొరకు వాళ్ళు అధికారుల దృష్టి తీసుకెళ్తానని చెప్పేసి మన సిఐ గారు తెలియజేసారు. ఈ సందర్భంగా వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ కెమెరామెన్ అనిల్తో రాజలింగం సిఎంటి. కరీంనగర్ జిల్లా హైదరాబాద్లో స్వామి పరిపూర్ణంద స్వామిని బహిష్కరణ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ పట్టణంలో ఆందోళన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్గం చేసి ధర్నా చేస్తూ రాస్తారోకో చేశారు. హైదరాబాద్లో చేపట్టిన ఈ ధర్నా బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్గం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్యేల అరెస్టును తామంతా ఖండిస్తున్నామని, వారు అరెస్టు అప్రజాస్వామ్యమని అన్నారు. సీఎం కేసీఆర్ మైనార్టీలకు భుజించడంలో భాగంగానే పరిపూర్ణనందను రాష్ట్ర బహిష్కరణ చేశారని, మెజార్టీ వర్గాల మనోభావాలను దెబ్బతీస్తున్నారని వారు ఆరోపించారు. నిన్న పరిపూర్ణానంద స్వామిని అక్రమంగా అరెస్ట్ చేసి రాష్ట్ర బహిష్కరించే విషయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గారి నేతృత్వంలో కిషన్ రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేస్ అందరు కలిసి ముఖ్యమంత్రి కలవడానికి పోతే వారిని అరెస్ట్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఖండిస్తుంది. ఈ యొక్క వాళ్ళ ఎమ్మెల్యేలు అరెస్ట్ చేస్తున్నదో ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేయడమని చెప్పక తప్పదు. ఈ యొక్క కేసీఆర్ గారు మైనార్టీలను బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క భారతీయుల యొక్క ఆరాధ్యమైనటువంటి శ్రీరాముడి ఏదైతే ఒక అసభ్యంగా మాట్లాడిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా వెంటనే స్వామి పరిపూర్ణానంద స్వామి గారు వెంటపై ఈ యొక్క శ్రీరామునిపై అసభ్యంగా మాట్లాడిన చర్యలు తీసుకోవాలనే ఒక డిమాండ్తో వారు పాదయాత్ర కూనుకుంటే వారిని అక్రమంగా గృహ నిర్బంధం చేసి దాని తర్వాత ఈ యొక్క రాష్ట్ర బహిష్కరణ చేయడం దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. ఏదైతే ఈ ప్రభుత్వంలో దేశ ద్రోహులకు, సంఘ వ్యతిరేక శక్తులకు మరియు దేశభక్తులకు, ఈ ధర్మం కోసం కష్టపడే వాళ్ళకు కూడా తేడా లేకుండా ఒకే రీతిలో వేధించడాన్ని ఈ దేశంలో ఉండే రాష్ట్రంలో ఉండే ప్రజాసమాజాలు అందరూ కూడా ఖండిస్తున్నారు. ఇప్పటికైనా ఈ యొక్క మైనార్టీ వర్గాలను ఏదైతే సంతృప్తించాలనే ఉద్దేశంతో మెజార్టీ వర్గాలను ఏదైతే గాయపరిచే మనోభావాలు గాయపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యను పూర్తిగా ఖండిస్తుంది. వెంటనే పరిపూర్ణ స్వామి గారిని ఎత్తివేయిన పెట్టే ఆంక్షలను ఎత్తివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది యావత్ మొత్తం కూడా తెలంగాణ హిందూ సమాజం మొత్తం కూడా ఈ చర్యను గర్విస్తుంది. పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ గ్రామంలో ఉన్న జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు బెంచీలు లేకపోవడంతో క్రింద కూర్చొని చదువుకుంటున్నా ఫ్లోరింగ్ లేక బిచ్చులు బిచ్చులు పగిలిపోయి ఫ్లోరింగ్తో అనేక ఇబ్బందులు పడుతున్న తీరును, ఆ విద్యార్థులే అధికార దృష్టికి తీసుకెళ్తున్న తీరును మీరు వీక్షించండి. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి కేవలం 4 కిలోమీటర్ దూరంలో ఉంది రాఘవపూర్ ప్రభుత్వ పాఠశాల. ఉపాధ్యాయులున్నారు, విద్యార్థులున్నారు, పాఠశాల శిథిలావస్థలో ఉంది. క్రింద ఫ్లోరింగ్ బిచ్చులు బిచ్చులుగా ఉండి పగిలిపోయి నడవడానికి సైతం ఇబ్బందిగా ఉంది. అలాగే పైకప్పు వర్షానికి ఊడి కింద పడుతుంది. అయినా పట్టుదలతో చదువుకుందామన్న విద్యార్థులు బెంచీలు లేవు. ఇంకా 10th క్లాస్ విద్యార్థులకి పాఠ్యపుస్తకాలు రాలేదు.
ఎలా చదువుకునేది అంటూ ఆ విద్యార్థులు పాఠశాల పోషక కమిటీ చైర్మన్ కనకయ్య అధికారులను కోరుకుంటున్న తీరును వీక్షించండి. అయ్యా, అధికారులు ఇకనైనా మమ్మల్ని పట్టించుకుని కంపౌండ్ గోడ, బెంచీలు సమకూర్చి ఫ్లోరింగ్ చేపించేలా వేడుకోవాలంటూ కోరుకుంటున్నారు. జెడ్పిహెచ్ఎస్ రావాపూర్ ఎస్ఎంసీ చైర్మన్. మాది పెద్దపల్లి మండలానికి 4 కిలోమీటర్ల దూరంలోనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రావాపూర్ ఉన్నది. మా దగ్గర రిజల్ట్ కూడా బాగున్నది, కానీ పిల్లలకు కూర్చోడానికి కనీసం బెంచీలు లేవు, వసతులు లేవు, కింద కూర్చుంటారు. స్కూల్ ఓపెన్ అయ్యి 2 నెలలు అయినా కూడా ఇప్పటి వరకు కూడా మా మీద పట్టించుకున్న అధికారులు లేవు. మేము అధికారుల దృష్టి తీసుకెళ్తాను. దయచేసి మా పిల్లల్ని కింద కూర్చుండబెట్టకుండా వీళ్ళకు మంచి అవకాశాలు కల్పించాలి. అట్లనే మా దగ్గర కంపౌండ్ వాళ్ళు కూడా శాంక్షన్ చేసిన అధికారులందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు. ఆ కంపౌండ్ వాళ్ళు కూడా దగ్గర తొందరగా కావాలి మాకు. పిల్లలకి ఏంటిదంటే ఇక్కడ పెద్ద రొడ్డం అని ఉన్నది, పెద్ద రొడ్డం దగ్గర చిన్నపిల్లలు వీళ్ళందరూ నీళ్ళల్లో వెళ్తారు. దయచేసి ఇది గమనించి అధికారులు మా ప్రహారీ గోడ కూడా తొందరగా కావాలని, ఈ పిల్లలందరికీ కూడా బెంచీలు కూడా సప్లై చేయాలి. ఇంకా బుక్స్ కూడా రాలేదు, టెక్స్ట్ బుక్స్ కూడా 10th క్లాస్ పిల్లలకు కూడా రాలేదు. ఆ బుక్స్ కూడా సప్లై చేసి మా పిల్లల్ని ఆడుకోవాలని కూడా అందరికి చెప్తున్నాం. కనీసం మా గదులల్లో కూర్చోడానికి కాదు, బెంచీలు వేస్తే కూడా అటు ఇటు ఉన్నాయి. ఆ కింద ఫ్లోరింగ్ చూపించడం ఇంతకుముందు, ఆ ఫ్లోరింగ్ కూడా బాగా చేయాలని చెప్పి కోరుతాను. విద్యా కమిటీ తరఫున కోరుతున్నాం. పిల్లలకు వాటర్ సప్లై కూడా సరిగా లేదు, వాటర్ సప్లై కూడా కావాలి మాకు పిల్లలకు. నిర్మల్ జిల్లా నిర్మల్ మండలంలోని అక్కాపూర్ గ్రామం నుండి నిర్మల్లోని ఓ పాఠశాలకు 20 మంది విద్యార్థులను తీసుకెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనంలో ప్రమాదవశాత్తు ఒకేసారి మంటలు చెల్లేయడంతో డ్రైవర్ వెంటనే స్పందించగా 20 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడగా వాహనం పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు ప్రమాదానికి కారణాలు తెలుసుకుంటున్నారు. ఇంటరెస్ట్ ఫిట్నెస్ కలిజ్ బనాయావుని. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. గోదావరి కని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రికార్డు తనిఖీ చేసిన ఏసీపీ రక్షిత కే మూర్తి. గోదావరి కనిలో ఘనంగా రజకుల పూనోత్సవ జాతర. స్వామి పరిపూర్ణంద స్వామి బహిష్కరణ నిరసిస్తూ ఖనిలో బీజేపీ శ్రేణులు రాస్తారోకో. గత చరిత్రను మాట్లాడిన స్వామీజీని 6 నెలలు బహిష్కరించడం నిరంశబ్దం. బలమూరి అనందరావు డిమాండ్. శక్తి యాప్లో కాంగ్రెస్ కార్యకర్తలు విధిగా జాయిన్ కావాలి. తాండూరు మండల కేంద్రంలో సీసీ కెమెరాలపై అవగాహన. సదస్సులో పాల్గొన్న బెల్లంపల్లి ఏసీపీ బాల్ జాదవ్. శారదనగర్ రోడ్డు నుంచి కవిత టాకీస్ వరకు గల రాజీవ్ రహదారి సర్వీస్ రోడ్డు రిపేర్ పనులు చేపించిన ట్రాఫిక్ సిఐ రమేష్ బాబు, ఎస్ఐ నాగరాజు. స్వామి పరిపూర్ణంద స్వామి బహిష్కరణను ఎత్తివేయాలని హుజరాబాద్ లో రాస్తారోకో చేసిన బీజేపీ నాయకులు. రాఘవపూర్ ప్రభుత్వోన్నత పాఠశాలలో బెంచీలు లేక ఫ్లోరింగ్ లేక కింద కూర్చుంటున్న విద్యార్థులు. ప్రైవేట్ డ్రైవర్ అప్రమత్తతో 20 మంది విద్యార్థులు సురక్షితం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.